హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా మాస్టర్ దగ్గరకు వచ్చాను. ఎక్కడైతే నేను మా కరాతే జర్నీ స్టార్ట్ చేశాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నా కరాటే జర్నీ స్టార్ట్ చేశాను. ఇది అమీర్పేట్లో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్. మీరు అక్కడ క్లియర్గా చూడవచ్చు, జిహెచ్ఎంసీది. సో ఇక్కడ మా మాస్టర్ ఉండేవాడు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఇది ఇప్పుడు మీకు ప్రస్తుతం రోలర్ స్కేటింగ్ రింగ్లా అని అంటుంది, రింగ్లాక్ ఉంది. బట్ ముందు ఇదంతా ఓపెన్ గ్రౌండ్ ఉండేది అండ్ ఇక్కడ నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. సో ఇప్పుడు మా మాస్టర్ పైన ఉంటాడు. సో లెట్స్ గో అండ్ మీట్ మై మాస్టర్ చా. నేను ఇక్కడికి మంత్లీ వన్స్ అలా వస్తాను మా మాస్టర్ని కలవడానికి అండ్ నా టెక్నిక్స్ అన్నీ రిఫ్రెష్ చేసుకోవడానికి. సో లెట్స్ సీ వాట్ హీల్ హ్యావ్ టు సే. ఇంకా ఆయనకు తెలియదు నేను ఇలా కెమెరా అవన్నీ తీసుకొస్తున్నా అని. సో చూడాలి. ఓకే, రూల్ నెంబర్ వన్, ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ మాస్టర్. ఏది ఏమైనా సరే మీ మాస్టర్ హీస్ అబవ్ యూ, అంటే మీ పైన ఆయన ఎప్పటికైనా. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మాస్టర్ ఫైనలీ యాక్సెప్ట్ చేశారు కెమెరా యూజ్ చేయడానికి. సో ఇంకా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బెల్ట్ కట్టుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వార్మప్. వార్మప్ని ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. మీ ఏజ్ ఎంత పెరుగుతుందో మీ వార్మప్ అయిన కాన్సన్ట్రేషన్ అంతే పెరగాలి. అలా అని తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వార్మప్ చేయొద్దు అని కాదు. వార్మప్ ఈజ్ ఆల్వేస్ టాప్ ప్రయారిటీ. అది చేయండి. మీరు ఏది స్పోర్ట్ ఆడకూడదు, ఏ మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయకూడదు. సో ఇప్పటి వరకు నేను మాస్టర్తో మాట్లాడాను. సో ఈ వీడియో టోటలీ ఆయన రికమెండేషన్ మీద. ఈ ఆయన మీకు మీ వ్యూవర్స్ అందరికీ పంచ్ ఏ యాంగిల్లో అటాక్ చేయాలి అనేది చూపించమని చెప్పారు. సో నేను మీకు అది చూపిస్తాను ఈరోజు. ఇంతకుముందు మనం జూకీ ఎలా చేయాలి చూసాం కదా. సో ఇప్పుడు ఆ 3 టార్గెట్స్ అనేది చూద్దాం. జూకీలో 3 టార్గెట్స్ యూజ్ చేస్తాం మనం. యూజువల్గా అప్పర్ పంచ్, మిడిల్ పంచ్, లోవర్ పంచ్ అంటాము. సో ఆ లోవర్ పంచ్కి, మిడిల్ పంచ్కి, అప్పర్ పంచ్కి టార్గెట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం అప్పర్ పంచ్ ఎలా చేద్దాం అనేది చూపిస్తున్నా. సో కిబదాచి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి అప్పర్ పంచ్. సో దట్ ఈస్ వన్. సో ఇదే నేను మీకు ఇలా జస్ట్ యాంగిల్ కొంచెం పైన ఉండాలి. ఓకే, ఫేస్ లెవెల్ అనుకోండి. టార్గెట్ ఏంటో నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇది ఫేస్ లెవెల్ అంటే మీరు షోల్డర్ నుంచి కొంచెం పైకి చేయండి. షోల్డర్ నుండి కొంచెం పైకి. ఐడియల్గా చెప్పాలంటే మీరు కిబదాయిచిలో ఉన్నప్పుడు మీ ఇక్కడ ఈ స్పాట్ ఏదైతే ఉంటుందో ఆ స్పాట్కి ఇది రావాలి. ఓకే, ఈ స్పాట్కి ఈ టార్గెట్ లాగా మీరు ఇది ఈ నక్కల్, ఈ మిడిల్ నక్కల్ ఏదైతే ఉందో అది ఇక్కడ పైకి రావాలి. సో అది మళ్ళీ లెట్స్ డూ ఇట్. సో ఇది 1, 2, 3, 4, 5. సో ఇది పైన ఫేస్ లెవెల్కి టార్గెట్. సో నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పంచ్. మిడిల్ పంచ్ మీకు జస్ట్ షోల్డర్ లెవెల్ స్ట్రైట్. సో ఇలా ఉండి మిడిల్ పంచ్ చేస్తే 1, 2, 3. సో జస్ట్ షోల్డర్ లెవెల్ స్ట్రైట్. ఓకే, దీనికి మనము ఏమీగా పెట్టుకోలేము. జస్ట్ మీ షోల్డర్ని 90 డిగ్రీస్లో పెట్టండి. మీ ఆర్మ్ మొత్తం 90 డిగ్రీస్ స్ట్రైట్ ఉండాలి మీ బాడీ హైట్కి. అది మిడిల్ పంచ్కి సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి లోవర్ స్టన్స్. లోవర్ పంచ్లో జస్ట్ మీరు కింద పంచ్ చేస్తారు. దిస్ ఇస్ మోస్ట్ ఈజియెస్ట్ పంచ్ అండ్ దీంట్లో ఎనర్జీ చాలా వస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. సో దీనికి మీరు మీ ఆర్మ్ని 90 డిగ్రీస్లో ఇంతకుముందు మిడిల్ పంచ్కి పెట్టారు, దీనికి 40 డిగ్రీస్లో పెట్టండి. 35 to 40 degrees. సో దీనికి పంచ్ చేయాలంటే 1. సో ఇది లోవర్ పంచ్. దీనికి టార్గెట్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను హార్స్ స్టాండ్లో ఉన్నాను. సో షోల్డర్కి నా ఇది టార్గెట్ అని చెప్పాను. ఓకే, మనం యూజువల్గా బొట్టు పెట్టుకునే ప్లేస్లో ఆర్ ఐబ్రోస్ మధ్యలో అది ఎయిమ్ చేసుకోవాలని చెప్పాను. సో నేను కరెక్ట్గా అలా ఎయిమ్ చేస్తే టార్గెట్ చూడండి, చిన్కి వచ్చింది. ఓకే, ఇది అండ్ ఇది టార్గెట్ ఇస్ ఫర్ చిన్. ఓకే, సో ఇది డిఫర్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు మీరు 6 feet ఉన్నారు ఆర్ షార్ట్ ఉన్నారు అయితే మీకు డిఫర్ అవుతుంది. బట్ దీనికి టార్గెట్ వచ్చేసి మాత్రం చిన్. కరెంట్లీ నాతో గోవర్ధన్ ఉన్నాడు కానీ మీరు ఇమాజినరీ ఆపోనెంట్ని పెట్టుకోండి.
సో ఇప్పుడు గోవర్ధన్ నాకు నా ఎదురుగా ఉన్నారు కాబట్టి ఐ కెన్ టార్గెట్ నేను ఆయన చిన్న టార్గెట్ చేయొచ్చు. బట్ యూజువల్గా మీకు ఆపోనెంట్ లేకపోతే జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. సో ఇక్కడ నేను ఇప్పుడు గోవర్ధన్ చిన్నకి ప్రాక్టీస్ చేస్తున్నా. సో 1, 2, 3, 4, 5. సో ఇది ఫేస్ పంచ్. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పంచ్. మిడిల్ పంచ్కి మనం ఏం చెప్పామంటే షోల్డర్కి స్ట్రైట్ పెట్టండి. సో అగైన్ షోల్డర్కి నేను స్ట్రైట్ పెడుతుంటే సి నేను ఎక్కడ ఎత్తలేదు. ఓకే, ఇట్స్ జస్ట్ 90 degrees అండ్ స్ట్రైట్గా ముందరికి వెళ్తే సి నా నేను తన కరెక్ట్ సోలార్ ప్లెక్సెస్కి అటాక్ చేస్తున్నా. సో ఇది మిడిల్ పంచ్. ఓకే, సో మిడిల్ పంచ్లో రైట్ మళ్ళీ అలా ప్రాక్టీస్. 1, 2, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లోవర్ పంచ్. లోవర్ పంచ్ అందరూ ఏమనుకుంటారంటే గ్రోయిన్కి టార్గెట్ చేస్తామని, కానీ కాదు, లోవర్ బెల్లీ బటన్కి టార్గెట్ చేస్తాం. అంటే మన బొడ్డు ఉంటుంది కదా పొట్ట దగ్గర, దానికి కొంచెం కింద మనం అటాక్ చేస్తాం. సో దీనికి ఇంతకు ముందు చెప్పినట్టు 30-40 degrees యాంగిల్, 35 degrees అన్నట్టు కిందికి. ఓకే, సో ఇక్కడ అటాక్ వచ్చేసి ఇక్కడ. ఓకే, సో ఇది అగైన్ 3 punches. 1, 2, 3, 4, 5. సో ఫస్ట్ మీరు ఇలా ఎందుకు హార్స్ స్టాండ్లో ప్రాక్టీస్ చేయాలి. ఇంతకుముందు మనం చెప్పినట్టు హార్స్ స్టాండ్ ఎందుకు చేస్తామంటే మీ బ్యాలెన్స్ అదంతా అండ్ డెలివరీ అంతా అలవాటు పడడానికి. నెక్స్ట్ మీకు ఇది అలవాటు అయిన తర్వాత మీరు జన్ కుట్స్లో ప్రాక్టీస్ చేయండి. సో జన్ కుట్స్లో ఇంతకుముందు నేను మీకు చెప్పాలా ప్రాక్టీస్ చేయాలని. దాని తర్వాత మీరు స్టెప్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి జన్ కుట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు. ఓకే, సో నేను కొంచెం డిస్టెన్స్ తీసుకొని నా అగైన్ ఇమాజిన్ నా గోవర్ధన్ నా ముందర ఉన్నారు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ ఇమాజిన్ మీకు ఆపోనెంట్ లేకపోతే ఆపోనెంట్ ఉన్నాడని ఇమాజిన్ చేసుకోండి. సో నార్మల్గా స్టాన్స్ అండ్ ముందరికి వెళ్ళి 1 and back and 2 and back and 3 and back. సో ఇది మీకు కరెక్ట్గా వచ్చిన తర్వాత 2 times చేయండి. సో నార్మల్ మీరు నార్మల్గా నిల్చుకోండి, దాని తర్వాత స్టాన్స్లోకి వెళ్ళండి నార్మల్ అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్ 1, 2 and back. అగైన్ 1, 2 and back. సేమ్ ఫర్ సోలార్ ప్లెక్సెస్. నేను మీకు ఇంకో లెగ్తో చూపిస్తున్నా. సేమ్ ఫర్ సోలార్ ప్లెక్సెస్. ఓకే, స్టార్ట్ 2 back. అగైన్ నార్మల్ స్టాన్స్ అండ్ దెన్ 2 back. అగైన్ నార్మల్ స్టాన్స్. ఓకే, అండ్ దెన్ 3rd లోవర్. ఓకే, సో 1 and 1 and అగైన్ 2 punches. 2 punches. ఇది మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కాంబినేషన్ ప్రాక్టీస్ చేయండి. కాంబినేషన్ అంటే 3 targets ఆర్ మల్టిపుల్ టార్గెట్స్లో ఒక్కోసారి లీనియర్గా అటాక్ చేయడం ఆర్ వన్ ఆఫ్టర్ ది అదర్ అటాక్ చేయడం మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగైన్ నార్మల్ స్టాన్స్లో ఉన్నారు. సో ఫస్ట్ డౌన్ టు అప్ వెళ్ళండి. సో ఫార్వర్డ్ 1, 2 and 3. ఓకే, సో దీన్ని నేను మీకు ఫాస్ట్గా చూపిస్తాను. రెడీ? ఓకే, వన్స్ అగైన్. సో ఇది 3 punches. దెన్ దీని తర్వాత మీరు అప్ టు డౌన్ చేయండి. సేమ్ ఇప్పుడు లోవర్ నుంచి నేను కింద నుంచి పైకి వెళ్ళాలని అలా మీరు పైనుంచి కిందికి రండి. ఓకే, సో వన్స్ అగైన్. సో 1, 2, 3. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా చేయాలంటే ఓకే వన్స్ అగైన్. ఓకే, సో ఇది 3 times మీరు ప్రాక్టీస్ చేయండి. దెన్ 2 times ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక్క టార్గెట్ని 2 times పైనుంచి కింది కింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3. సో ఇక్కడ 2 punches. సో లోవర్ అప్పర్ మిడిల్ 2 punch. సో ఇదే నేను ఫాస్ట్గా చేయాలంటే ఓకే, అదే వేరే లెక్తో అని అంటే సో సో ఇది 3 times చేయండి. దెన్ మీరు అప్పర్ అటాక్ చేయండి. సో దట్ ఈస్ ఫార్వర్డ్ 1, 2, 1, 2. ఓకే, సో వన్స్ అగైన్. సో ఇది అండ్ విత్ అదర్ లెగ్. సో ఇది 3 times ప్రాక్టీస్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత మీరు ఈ డ్రిల్ని ఇంకా ఫర్దర్గా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, జూకీ పంచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పంచ్ అండి. సో దీన్ని మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా తప్పేం లేదు, ఎందుకంటే ద మోస్ట్ బేసిక్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పంచ్ ఇన్ హోల్ కరాతే. సో మీరు గ్రాండ్ మాస్టర్స్ అయినా ఎవరైనా మీరు ఇప్పటికీ చూస్తారు వాళ్ళు కిబడాచి స్టాన్స్లో ఉండి జూకీస్ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, సో నౌ ఇప్పుడు 3rd punch కాంబినేషన్ చేద్దాము. సో దట్ ఈస్ ఫార్వర్డ్ వచ్చేసి
1, 2, 3. ఓకే, సో ఇదే నేను మీకు ఫాస్ట్గా చూపించాలంటే 1, 2. సో స్పీడ్గా చేస్తే నా మైక్ పోతుంది, సో నేను మీకు స్లోగానే చూపిస్తా. సో ఫార్వర్డ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఫార్వర్డ్ 1, 2, 1, 2, 3. ఓకే, దీని అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఫార్వర్డ్ 1, 2, 1, 2, 3. ఓకే, సో ఇది మీ థర్డ్ కాంబినేషన్. సో అట్లా 1 punch, 2 punch, 3 punch, డిఫరెంట్ యాంగిల్స్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా మనం ఇప్పుడు నేను మీకు జాపనీస్ నేమ్స్ కూడా చెప్తా, ఆ టెక్నిక్ని జపనీస్ లాంగ్వేజ్లో ఏమంటారు అనేది, అది మీ ఇష్టం మీరు నేర్చుకోవాలనుకుంటే. బట్ నేర్చుకుంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసిన పంచెస్ని జూకీ అంటే పంచ్. సో జూకీ యాంగిల్ పట్టి మనం ఆ పంచ్ పేరు కూడా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మిడిల్లో చెప్తున్నారు, మిడిల్ పంచ్ చేస్తున్నారు, మనం నార్మల్గా మిడిల్ పంచ్ అంటాం. జాపనీస్ టర్మ్లో దీన్ని చుదాన్ జూకీ అంటారు. సో మిడిల్లో వచ్చింది ఏదైనా చుదాన్ జూకీ. ఓకే, అండ్ దాని తర్వాత ఫేస్ పైన మీరు చేసేది, ఫేస్ పైన మీరు ఒకవేళ జూకీ పంచ్ చేస్తే దాన్ని జోదాన్ జూకీ అంటారు. సో ఎనీథింగ్ ఆన్ ఫేస్ జోదాన్ జూకీ. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఫేస్ పైన టార్గెట్ అనేది ఇది చిన్, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ పైన మనం యూజువల్గా టార్గెట్ చేస్తాం. ఓకే, సో దాన్ని ఇది. సో దిస్ ఇస్ జోదాన్ జూకీ, అండ్ అగైన్ ఇది చుదాన్ జూకీ, అండ్ నెక్స్ట్ నార్మల్ లాస్ట్ వన్ ఇస్ లోవర్ వన్. సో లోవర్ పంచ్ మనం గేదాన్ జూకీ అంటాం. సో సింపుల్ ఫార్వర్డ్ అండ్ ప్లస్ ఇస్ గేదాన్ జూకీ. ఓకే, సో మిడిల్లో ఉంది చుదాన్ జూకీ, అండ్ ఫేస్ పైన ఉంది జుదాన్ జూకీ, అండ్ లోవర్ బెల్లీ బటన్కి మన బొడ్డు దగ్గర తగులుతుంది గేదాన్ జూకీ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఇట్ వాస్ అ వెరీ గుడ్ సెషన్ ఫర్ మీ యాక్చువల్లీ. హోప్ మీ వీడియోతో మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ ఆర్ ఏదన్నా మీకు యూస్ఫుల్ అయ్యే థింగ్ నేర్చుకున్నారని. నేను మా మాస్టర్ని ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను నేను యాజ్ ఆఫ్ నౌ, బికాజ్ నేను సడన్గా వచ్చాను కాబట్టి ఆయన ప్రిపేర్డ్ లేరు. నెక్స్ట్ వీడియోస్లో ఆయన ఇంట్రడ్యూస్ చేస్తా. దట్స్ ఆల్ ఫర్ నౌ. మీకు మా కంటెంట్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.